గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. పవర్ ఫైవ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్. ఎమ్మెల్యేల కోటలు దక్కనున్న అవకాశం పరిశీలనలో చిన్నారెడ్డి, పర్కార వేణుగోపాల్, బలరాం నాయక్ పటేల్, రమేష్ రెడ్డి పేర్లు కూడా. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్. నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్. సంక్రాంతికి పల్లెటూరు, పండగ వేళ ఊరెళ్లిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ సందడి. హైదరాబాద్లో బోసిపోయిన రోడ్లు. రాష్ట్రం నలుమూలల నుంచి 6,241 ప్రత్యేక బస్సులు. తెలంగాణ బలాన్ని చాటుతాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం పర్యటన. పారిశ్రామికవేత్తలతో భేటీ. కీలక రంగాల పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం. పర్యటన వివరాలను వెల్లడించిన శ్రీధర్ బాబు. పైన రామాజపం, లోన కత్తులు. మత రాజకీయాలతో ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం. ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ గాంధీ యాత్ర. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడమే లక్ష్యం కార్గే. మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పుతాం రాహుల్. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్, భట్టి, షర్మిల. అయోధ్య సీతమ్మకు ధర్మవరం పట్టుచీర, ధర్మవరం. అయోధ్యకు వెళ్లనున్న ఇద్దరు శంకరాచార్యులు. విశ్వ హిందూ పరిషత్ ప్రకటన, న్యూఢిల్లీ. రామాలయ ప్రాణ ప్రతిష్టకు స్టాలిన్ సతీమణికి ఆహ్వానం, చెన్నై. పేరులో రాముడు, తీరులో రాక్షసుడు. కర్ణాటక సీఎంపై అయోధ్య ఆలయ పూజారి వ్యాఖ్యలు, న్యూఢిల్లీ. భారత సైన్యాన్ని ఉపసంహరించుకోండి, మార్చి 15 వరకు గడువు, మాల్దీవ్స్ సర్కార్, న్యూఢిల్లీ. ఖర్గే కింద పని చేయాలా, నితీష్, గుర్రు, న్యూఢిల్లీ. హిట్ అండ్ రన్ కేసులో పరిహారం పెంపును పరిశీలించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన, న్యూఢిల్లీ. విదేశీ విద్యార్థులపై పరిమితి, కెనడా ప్రభుత్వం యోచన, ఒట్టావా. జగన్ నివాసంలో తిరుమల సెట్టింగ్, ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్ల నమూనాలు. హిందూ గుళ్లకు భారతీరెడ్డి దూరం. తిరుమలకు జగన్ ఒంటరి గాని, అలాంటిది ఎన్నికల సంక్రాంతి వేళ నమూనా ఆలయాల్లో పూజలు, అమరావతి. విమానాలకు మంచు దెబ్బ, పలు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం. ఢిల్లీలో 10 విమానాల దారి మళ్లింపు, బెంగళూరు, చెన్నై, శంషాబాద్. ఈ వారమే షర్మిలకు పిసిసి పగ్గాలు. మణిపూర్లో అధిష్టానం సూచన, అసెంబ్లీ ఎన్నికల్లో 15 నుంచి 20 సీట్లు గెలవాలి. ఏపీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం. రాహుల్ యాత్రలో సీఎం రేవంత్, భట్టితో పాటు పాల్గొన్న షర్మిల ఏపీ నేతలు, న్యూఢిల్లీ. కాంగ్రెస్కు మిలింద్ దేవ్రా గుడ్ బాయ్. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిక, అభివృద్ధి పథంలో నడిచేందుకేనని వెల్లడి, ముంబై. వనపర్తి విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద మృతి. వెళ్లిన 15 రోజులకే దారుణం. ఏపీకి చెందిన విద్యార్థి కూడా. రాత్రి తిని పడుకుంటే తెల్లారి సవాలుగా మారిన వైనం, వనపర్తి టౌన్. తెలంగాణ బలాన్ని చాటుతాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ పర్యటన. అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం. కీలక రంగాల పెట్టుబడులపై సంతకాలు చేసే ఛాన్స్. వ్యవసాయ ఎకనామీపై వాతావరణ మార్పుల ప్రభావం. రైతుల జీవనోపాధిపై ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. పర్యటన వివరాలను వెల్లడించిన ఐటీ మంత్రి దుద్దిల్లా, హైదరాబాద్. వచ్చే నెలలో ఆదిలాబాద్కు ప్రధాని మోదీ. విమానాశ్రయం నాగ్పూర్, హైదరాబాద్ కారిడార్పై ప్రకటన, హైదరాబాద్. రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయండి. మంత్రి ఉత్తమ్ను ఫోన్లో కోరిన హరీష్ రావు. నీటి విడుదలకు హామీ ఇచ్చిన మంత్రి, సిద్దిపేట టౌన్. మల్లన్న సాగర్కు భూకంపం ముప్పు. జలాశయం ప్రాంతంలో భూమి కింద నిట్ట నిలువుగా భారీ చీలికలు. హెచ్చరించిన ఎన్జీఆర్ఐ, బేఖాతరు చేసిన నాటి రాష్ట్ర ప్రభుత్వం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి, హైదరాబాద్. ముందే చెప్పాం అయినా వినలేదు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లీనమెంట్, భూగర్భంలో నిట్ట నిలువుగా పగుళ్ళు మల్లన్న సాగర్ ప్రాంతంలో ఉందని ఆ రిజర్వాయర్ నిర్మాణానికి ముందే ప్రభుత్వాన్ని, టీజేఏసీ తరపున హెచ్చరించాం. పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ఈ ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. భూకంపం సంభవిస్తే మల్లన్న సాగర్ బద్దలై నీళ్లు పరుగులు తీస్తాయి. ఎగువ, మిడ్, లోయర్, మానేరు డ్యాములతో సహా గంటల వ్యవధిలో కరీంనగర్ పట్టణం గోదావరిలో కలిసిపోతుంది. కే రఘు, చైర్మన్, తెలంగాణ జేఏసీ. అసెంబ్లీ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్, న్యూఢిల్లీ, హైదరాబాద్.
తెలంగాణ శాసనసభ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ శాసన మండలికి ఆయన సేవలు అందిస్తారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సిఫారసుల మేరకు ప్రసన్న కుమార్ను సలహాదారుగా నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మాల్దీవులకు వెళ్లట్లేదు హీరో నాగార్జున, హైదరాబాద్. ధరణితో రైతులకు కష్టాలే మిగులుతాయి. కిషన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి యాచారం. ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదరింపు ఫోన్లు. శ్రీరామ నవమి శోభాయాత్ర చేయవద్దని హెచ్చరిక మంగళ్హడ్. బీసీ గణన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి. డిఫెన్స్లో బీడీఎల్ పాత్ర కీలకం. అస్త్ర క్షిపణిని ప్రారంభించిన రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అల్వాల్. సాత్విక్ జోడికి రన్నర్అప్ ట్రోఫీ. చైనా జంటాదే మలేషియా ఓపెన్ కౌలాలంపూర్. క్రికెట్కు షాన్ మార్స్ వీడుకోలు సిడ్నీ. న్యూజిలాండ్దే రెండో టీ20 హామిల్టన్. సెంట్రల్ బ్యాంక్ ఫెస్టివల్ ఆఫర్ మార్చి 31 వరకు పొడిగింపు న్యూఢిల్లీ. కుర్రాళ్ళు కుమ్మేశారు, అదరగొట్టిన జైస్వాల్ దూబే. రెండో టీ20లో భారత్ విజయం. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కైవసం ఇండోర్. టీ20లో భారత్పై ఆఫ్ఘన్దే అత్యధిక స్కోరు 1. టీ20 ఫార్మాట్లో 150 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా రోహిత్. మహిళల్లో 161 మ్యాచ్లతో హర్మత్ ప్రీతి కౌర్ది అగ్రస్థానం. ఆట మారే విజయం దక్కి న్యూజిలాండ్పై భారత్ గెలుపు. మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రాంచీ. చెమటోడ్చిన జోకో. రెండో రౌండ్కు నోవాక్ సబలెంక ఓజ్నియంకి ముందంజ. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్. 18 నుంచి ఉప్పల్ టెస్టు టికెట్ల అమ్మకం హైదరాబాద్. ₹22,300 పైన బుల్లిష్. జనవరి 15 నుంచి 19 తేదీల మధ్య వారానికి వినియోగం పెంచడంపైనే గురి. ఫిబ్రవరి 1 మధ్యంతర బడ్జెట్ న్యూఢిల్లీ. లూఫిన్ ఔషధానికి FDA అనుమతి న్యూఢిల్లీ. బి న్యూలో సంక్రాంతి ఆఫర్లు హైదరాబాద్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నింగి నంటిన కైట్స్. రెండో రోజు అలరించిన కైట్ ఫెస్టివల్. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన సందర్శకులు. హైదరాబాద్ సిటీ అడ్డగుట్ట. సత్యనాపల్లిలో భోగి వేడుకల్లో నృత్యం చేస్తున్న ఏపీ మంత్రి అంబటి. మళ్ళీ చిందేసిన సంబరాల రాంబాబు సత్యనపల్లి. గోదావరిలో అల్లుడంటే ఆ మాత్రం ఉండాలి. రాజవరంలో కొత్త అల్లుడికి 225 రకాల వంటకాలు. రాజానగరంలో అల్లుడికి 156 రకాలతో విందు. కొయ్యాల గూడెం పందెం నీదా నాదా. కోస్తాంధ్ర జిల్లాల్లో కోడి పందేలు. గూడాలాట జోరు. 10 రోజుల్లో ఫామ్ హౌస్కు వస్తా, వ్యవసాయ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటా. మాజీ సీఎం కేసీఆర్ వెల్లడి. ఫర్టిలైజర్ షాప్ యాజమానికి ఫోన్. బొప్పాయి సాగుకు విత్తనాలు ఎరువులు పంపించాలని సూచన జగదేవ్ పోర్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సమావేశం ఏర్పాటు చేయాలి వడ్డేపల్లి. చైనా మాంజా గొంతుకు తెగ్గోసింది. లంగర్ హౌజ్లో ఆర్మీ జవాన్ దుర్మరణం. ఫ్లైఓవర్పై నుంచి బైకు వస్తుండగా మెడకు మాంజా. కార్వాన్ పేట్ బషీరాబాద్. ఇక మిగిలింది 87 రోజులే. జగన్ సర్కార్కు కౌంట్డౌన్. చంద్రబాబు గుంటూరు. పల్లె కళ ముందు వెలవేల. సంక్రాంతికి తరలిన జనం ఖాళీగా హైదరాబాద్. బోసిపోయిన రోడ్లు కూడర్లు. సిటీ బస్ స్టాపులు మాల్స్ హైదరాబాద్ సిటీ. కోడి పందేలకు ఏపీకి తరలి వెళ్లి తెలంగాణ ప్రజలు. కోట్లలో పందేలు అశ్వారావుపేట్ బుర్గంపాడ్. సర్కారును కూల్చేందుకే కేసీఆర్ కుట్ర. ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ముప్పు. కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. సంజయ్. ఓటమిని కాంగ్రెస్ అన్యాయంగా భావిస్తోంది. 24,000 కోట్లతో ఆదివాసీల సంక్షేమం. కిషన్ రెడ్డి కరీంనగర్. సంజయ్ జ్యోతిష్యం చెబుతున్నారా, ప్రభుత్వానికి కూల్చుతామంటే ఊరుకోబోం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని స్పష్టమవుతోంది. మంత్రి పొన్నం కరీంనగర్ అర్బన్ వెములవాడ. ఆదివాసులకు అడవులే ఆధారం. పులులకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వాలి. ఆదివాసీ యువకుల అరెస్టుపై మానవ హక్కుల వేదిక సభ్యులు వాంకిడి. పుణ్యక్షేత్రాల్లో భక్తుల కిటకిట. భోగి పర్వ దినాన యాదగిరి గుట్ట అయిన ఓర్లో రద్దీ. మేడారంలో ముందస్తు మొక్కులు. 100,000కు పైగా తరలి వచ్చిన భక్తజనం యాదగిరి గుట్ట అయిన ఓర్లు.
ఈసారి కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయి, బీఆర్ఎస్ ను ఓడించేందుకే ఆ రెండు పార్టీల కుట్ర, బండి సంజయ్ వ్యాఖ్యలే నిదర్శనం, కేటీఆర్ హైదరాబాద్. కోలుకుంటున్న మేరీతో విశాఖకు చెందిన సంధ్య ప్రవీణ అగ్రరాజ్య మహిళకు బాసట, సౌదీలో మానవత చాటుకున్న ఏపీ మహిళలు. సర్కారును కూల్చేందుకు కేసీఆర్ కుట్ర, ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ముప్పు, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. సంజయ్, ఓటమిని కాంగ్రెస్ అన్యాయంగా భావిస్తోంది, 24,000 కోట్లతో ఆదివాసీల సంక్షేమం, కిషన్ రెడ్డి, కరీంనగర్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.